हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू अवर चैनल वीडियो मन देवी नवरात्रु तिथिद्वय अंत और रूम तिथु कल तिथिद्वय वीडियो मन रोज अम्मवारी अलंकरण नैवेद्यम अलाने अम्मवारी ये रंगु चेरुलो अलंकरिंपबडतारो विवरालनु तेलुसुकुंदाम देवी नवरात्रुलो तिथिद्वय अक्टोबर 11వ तेदी सोमवारं देवी नवरात्रुलो 5వ रोजु ఆశ్వయుజ శుద్ధ పంచమి ఈ రోజు అమ్మవారు మనకు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిన బంగారు అంచు చీర లేదా పూర్తి బంగారు రంగు చీరతో అలంకరింపబడతారు ఈ రోజు మనం ముఖ్యంగా నివేదించవలసిన నైవేద్యం రవ్వ కేసరి ఇప్పుడు ఈ రవ్వ కేసరి ఎలా చేయాలో మనం చూద్దాం ముందుగా ఒక పాన్ తీసుకొని ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేయాలి ఇది కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఎండు ద్రాక్ష వేసి వేయించాలి ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసేద్దాం ఇప్పుడు ఇదే పాన్ లో 1 కప్ బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్ లో కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే పాన్ లో 3 కప్స్ వాటర్ పోయాలి 1 కప్ రవ్వకి 3 కప్స్ వాటర్ తీసుకోవాలి ఇందులో చిటికెడు yellow ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉంటుందో అదే యూస్ చేయొచ్చు ఈ వాటర్ ని బాగా మరిగించాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న బొంబాయి రవ్వ కొద్ది కొద్దిగా వేస్తూ ఉండల లేకుండా కలపాలి ఇది కాస్త దగ్గర అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో మనం కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో 1 కప్ చక్కెర వేయాలి మనం రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో చక్కెర కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కెర కరిగేంత వరకు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉండాలి ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి దీనికి మూత పెట్టి 2 నిమిషస్ పాటు ఉంచాలి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి కలపాలి మనకు రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఇప్పుడు దీని సర్వ్ చేసుకుందాం దేవి నవరాత్రులలో 6వ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి ఈ రోజు అమ్మవారు మనకు శ్రీ మహాలక్ష్మి దేవిల లేత గులాబీ రంగు చీరను అలంకరింపబడతారు ఈ రోజు ముఖ్యంగా మనం నివేదించవలసిన నైవేద్యం క్షీరాన్నం ఇప్పుడు క్షీరాన్నం ఎలా చేయాలో మనం చూద్దాం ముందుగా దీనికి ఒక పాన్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి ఇది కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పలుకులు వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి తీసుకోవాలి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి ఇవి కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి తీసుకోవాలి అలానే 2 టేబుల్ స్పూన్స్ ఎండు ద్రాక్ష వేసి వేయించి తీసుకోవాలి ఇప్పుడు క్షీరాన్నం చేయడానికి ఒక గిన్నె తీసుకొని ఇందులో 6 కప్స్ పాలు పోయాలి నేను ఈ క్షీరాన్నం ని బియ్యపు రవ్వతో చేస్తున్నాను 1 కప్ బియ్యపు రవ్వకి 6 కప్స్ పాలు తీసుకోవాలి ఈ పాలు పొంగు వచ్చిన తర్వాత 1 కప్ బియ్యపు రవ్వని వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి మనం సేమ్ ఇదే ప్రాసెస్ ను బియ్యపు రవ్వకి బదులు బియ్యంతో కూడా ఈ క్షీరాన్నం చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ 1 గంట ముందు కడిగి నానబెట్టిన శనగపప్పు వేసి బాగా కలపాలి దీన్ని మనం లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ శనగపప్పు ఉడికేంత వరకు ఉడికించాలి
చూసారా శనగపప్పు మనకు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్ బెల్లం. మనం రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే ఇంకాస్త బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలానే మనం ముందుగా వేయించిన కొబ్బరి పలుకులు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనకు క్షీరాన్నం రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలానే మేము చేసే మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన అమృతమిందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ ని యాక్టివేట్ చేసుకోండి.